పై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కొనసాగుతోంది. కొరసపాడు జాతీయ రహదారిపై నాలుగు సుఖోయ్ యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. అంతకుముందు ఆకాశంలో మూడు సార్లు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. కొరసపాడు దగ్గర హైవేపై ఫ్లైట్ ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని పరిశీలించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇక ఇప్పుడు నాలుగు సుఖోయ్ యుద్ధ విమానాలు హైవేపై ల్యాండ్ కోసం ట్రయల్ రన్ కొనసాగుతోంది. హైవేపై ట్రయల్ రన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించే విధంగా దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయగా జాతీయ రహదారులపై 11 రాష్ట్ర రహదారులపై 8 రూపుదిద్దుకున్నాయి. ఒక్కో రన్వే కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ రహదారులపైనే విమానాలు ఎమర్జెన్సీ ల్యాండ్ చేసే విధంగా ఇవి ఎంతగానో దోహదపడతాయి. అయితే ఇప్పుడు బాపట్ల జిల్లా కొరసపాడు దగ్గర 16వ నంబర్ జాతీయ రహదారిపై గ్రామాల పక్కనే విమానాల ల్యాండింగ్ పార్కింగ్ కోసం సన్నాహాలు చేస్తూ ఉండడమే ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ సెకండ్ బా మనం చూస్తున్నాం హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్. ప్రస్తుతం ఆ ట్రయల్ రన్ ఇంకా కొనసాగుతూ ఉంది. కొరసపాడు జాతీయ రహదారిపై నాలుగు సుఖోయ్ యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. అంతకుముందు ఆకాశంలో మూడు సార్లు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. కొరసపాడు దగ్గర హైవేపై ఫ్లైట్ ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని పరిశీలిస్తున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు.